హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో పుష్ డౌన్ ఆటోమేటాకి సంబంధించి డెఫినేషన్ చూసాం. సో ఈరోజు చూడబోయే టాపిక్ వచ్చేసరికి మ్యాథమెటికల్ డెఫినేషన్ అనేది పుష్ డౌన్ ఆటోమేటాకి ఎలా తీసుకుంటాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ టోటల్ మనకి పుష్ డౌన్ ఆటోమేటాలో 7 టపుల్స్ కాంబినేషన్స్తో మనం తీసుకుంటాం. సో దోస్ 7 టపుల్స్ అనేవి నేను ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యూ కామా సిగ్మా డెల్టా క్యూ నాట్ ఎఫ్ అండ్ జెడ్ నాట్ అండ్ ద టౌ సింబల్. సో ఈ టోటల్ 1, 2, 3, 4, 5, 6, 7 టోటల్ ఈ 7 సింబల్స్ అనేవి మనకి టోటల్ 7 టపుల్స్ ఫర్ ది పుష్ డౌన్ ఆటోమేటా. సో పుష్ డౌన్ ఆటోమేటా మనం షార్ట్కట్లో పీడిఏ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఈ పీడిఏ కోసం ఈ 7 టపుల్స్ మనం ఎలా తీసుకుంటాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ అనేది ద టోటల్ కలెక్షన్ ఆఫ్ స్టేట్స్, అంటే టోటల్ మనం ఏవైతే నెంబర్ ఆఫ్ స్టేట్స్ తీసుకుంటామో, దట్ ఈస్ క్యూ ఈస్ finite set of total states. అంటే మొత్తం మనం ఈ పీడిఏ 1 డిజైనింగ్లో యూజ్ చేసే టోటల్ సెట్స్. అండ్ సిగ్మా ఈజ్ సేమ్ యాజ్ ఇన్పుట్ సింబల్స్. మనం ఈ కొన్ని సింబల్స్ ఆల్రెడీ ఏవైతే చూసామో అవంతా కామన్ ఇన్పుట్ సింబల్స్. అండ్ డెల్టా ఈజ్ ద ట్రాన్సాక్షన్ ఫంక్షన్. డెఫినెట్గా మనం ఆల్రెడీ తెలుసు మనకి దిస్ ఈజ్ ట్రాన్సాక్షన్ ఫంక్షన్. ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది పీడిఏలో అనేది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అగైన్ క్యూ నాట్ ఈజ్ ద ఇనీషియల్ స్టేట్ అండ్ ఎఫ్ ఈజ్ ఫైనల్ స్టేట్. సేమ్ యాజ్ ఆటోమేటిక్గా మనకి ఫైనల్ స్టేట్ ఎప్పుడూ కూడా ఫ్రమ్ క్యూ నుంచి ఉంటుంది, కాబట్టి ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు క్యూ. సో దెన్ అగైన్ ఇక్కడ మనకి కొత్తగా కనిపించేది జెడ్ నాట్ అండ్ ద టౌ సింబల్. జెడ్ నాట్ అనేది ఇక్కడ ఏంటంటే మనకి స్టాక్లో కనిపించే ద ఫస్ట్ సింబల్ ఈజ్ జెడ్ నాట్. జెడ్ నాట్ ఈజ్ ఏ పర్టిక్యులర్ స్టాక్ సింబల్. ఓకే, దిస్ ఈజ్ ద స్టాక్ స్టార్టింగ్ సింబల్ అండ్ ద టౌ సింబల్. టౌ సింబల్ అనేది కూడా మనకి ఇక్కడ ఆల్ఫాబెట్. ఇట్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ కాల్డ్ స్టాక్. సో ఈ 7 టపుల్స్తో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాని నుంచి మనం ఒక పీడిఏ అనేది డిజైన్ చేసుకుంటుంటాం. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫంక్షన్ ఏదైతే ఉందో డెల్టా, దాన్ని మనం ఎలా డిజైన్ చేసుకుంటాము అంటే, సో దట్ ఈస్ డెల్టా ఈజ్ ఫ్రమ్ క్యూ. అంటే ఫస్ట్ మనం ఏదో ఒక ఫైనల్ ఏదో ఒక స్టేట్ నుంచి ఫ్రమ్ క్యూ నుంచి వచ్చిన సెట్ ఆఫ్ స్టేట్స్లో ఏదో ఒక స్టేట్ నుంచి మనం ఫస్ట్ స్టేట్ తీసుకుంటాం విత్ ద ఇన్పుట్ సింబల్. ఏదో ఒక 1 ఇన్పుట్ సింబల్ ఫ్రమ్ సిగ్మా విత్ సెట్ ఆఫ్ స్టాక్స్లో మనకున్న సింబల్స్ ఏదైతే ఉందో ఆ స్టాక్ నుంచి ప్రెజెంట్ టాప్ పాయింటర్ ఎక్కడైతే ఉందో ఆ టాప్ పాయింటర్ యొక్క స్టాక్ విత్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ మనకి అక్కడ ఏదైతే ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వటానికి మనం స్టాక్ నుంచి సింబల్స్ తీసుకుంటూ ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతామో, వెన్ వీఆర్ పాపింగ్ దట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ఎప్సిలాన్ అండ్ విత్ స్టాక్ ఆఫ్ సింబల్. స్టాక్లో ఉన్న ప్రెజెంట్ టాప్ సింబల్ అండ్ సిగ్మాలో ఉన్న ఇన్పుట్ సింబల్ విత్ ఇనీషియల్ స్టేట్ నుంచి మనం క్యూకి సంబంధించిన ఏ స్టేట్ అయినా కూడా మనకి దానికి తీసుకుంటాం. అండ్ దిస్ ఈజ్ ద గోయింగ్ టు ది రిప్రజెంట్ విత్ స్టేట్ అండ్ అగైన్ స్టాక్ సింబల్. ఓకే, సో ఇది మనకి ట్రాన్సాక్షన్ ఫంక్షన్ ఫర్ ది పుష్ డౌన్ ఆటోమేటా. సో దీనికి సంబంధించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ సింపుల్గా ఒక స్ట్రింగ్ తీసుకుందాం, దట్ ఈజ్ ఎగ్జాంపుల్. జస్ట్ నేను రిప్రజెంట్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ 0001111 అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దీన్ని యాక్సెప్టెన్స్ బై పీడిఏ ఆర్ నాట్ అనేది మనం చెక్ చేద్దాం. సో హియర్ క్యూ ఈక్వల్ టు ద సింగిల్ స్టేట్ ఈజ్ క్యూ నాట్ అండ్ సిగ్మా ఈక్వల్ టు 2 సింబల్స్ దట్ ఈస్ 0, 1. హియర్ క్యూ నాట్ ఈజ్ ద ఇనీషియల్ స్టేట్ ఐఎస్ అని చెప్పి షార్ట్కట్లో తీసుకున్నాను. జెడ్ నాట్ ఈజ్ ఇనీషియల్ స్టాక్ సింబల్. ఓకే, సో జనరలీ టౌ ఈజ్ లైక్ ఏ జెడ్ నాట్ కామా ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ మధ్యలో ఫస్ట్ మనకి ఇచ్చిన స్ట్రింగ్ 0001111 అనేది మనకి యాక్సెప్టెన్స్ ఎలా చెక్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెల్టా ఆఫ్
మనం ఇందాక ట్రాన్సిషన్ ఫంక్షన్ తీసుకున్నాం, డెల్టా క్యూ సిగ్మా యూనియన్ ఎప్సిలాన్ విత్ టౌ, దట్ ఈస్ స్టాక్. సో ఇప్పుడు ఫస్ట్ డెల్టా ఆఫ్ క్యూ అంటే మనం స్టార్టింగ్ ఇనీషియల్ స్టేట్ దట్ ఈస్ క్యూ నాట్ కామా మనకి ఇచ్చిన టోటల్ సింబల్స్ చూద్దాం, 0 0 0 1 1 1 ఓకే. అండ్ ద ఇనీషియల్ స్టాక్ సింబల్ మనకి జెడ్ నాట్, ఎప్పుడు కూడా మనకి స్టాక్లో ఫస్ట్ జెడ్ నాట్ని తీసుకుంటాం. సో ఫస్ట్ జెడ్ నాట్తో ట్రావెల్ అయినప్పుడు క్యూ నాట్ విత్ ద ఫస్ట్ సింబల్ రీడింగ్ 0. సో ఇక్కడ 0 ఎప్పుడైతే రీడ్ చేస్తామో ఫస్ట్ యాక్చువల్గా ఏమవుతుంది అంటే యాజ్ ఏ పీడిఏ రూల్ ప్రకారం దట్ ఈస్ పుష్ డౌన్ ఆటోమేటా మనకి బేస్డ్ ఆన్ జెడ్ నాట్ని ఫస్ట్ పాప్ చేసి విత్ 0, దెన్ యాడింగ్ విత్ 0 మళ్ళీ అగైన్ మనం జెడ్ నాట్ని యాడ్ చేస్తాం. సో సింపుల్గా మీకు చెప్పాలి అంటే ఫస్ట్ జెడ్ నాట్ పాప్ చేసేస్తాం, సో దట్ ఈస్ ఎంటీ స్టాక్ ఉంటుంది. అగైన్ మనం 0తో పుష్ చేసేటప్పుడు ఈ 0 జెడ్ నాట్ కలిపి మనం పుష్ చేస్తాం, దట్ ఈస్ జెడ్ నాట్ అండ్ 0 మనకి యాడ్ అవుతాయి. సో ఎప్పుడైతే విత్ 0 విత్ 1 అనేది ఈక్వల్గా ఉన్నాయి అంటే 0 3 0s and 3 1s, సో 0కి 1 1 అనేది మనకి ఎలిమినేట్ అయిపోతుంది, దట్ ఈస్ పాప్ అయిపోతుంది. సో దట్ ఈస్ 3 0s and 3 1s ఈజ్ నథింగ్ బట్ 3 equal push-ups and 3 equal pops. సో ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్ సింబల్ జెడ్ నాట్ ఉంది, విత్ జెడ్ నాట్ మనం 0ని యాడ్ చేస్తున్నాం, సో దట్ ఈస్ రిప్రజెంటెడ్ లైక్ ఎక్స్. మనం యాడింగ్ విత్ 0 అనేది మనం ఎక్స్తో రిప్రజెంట్ చేసుకుంటే దట్ ఈస్ క్యూ నాట్ కామా 0ని రీడ్ చేస్తే 0 0 1 1 1 అనేది మనకి రిమైనింగ్, అండ్ జెడ్ నాట్ ఆల్రెడీ స్టాక్లో ఉంది, ఐఎమ్ యాడింగ్ ఎక్స్. ఓకే, సో దెన్ దిస్ ఈజ్ బేసిక్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా మనకి స్టేట్ డయాగ్రామ్ డ్రా చేయాలి అండ్ స్టాక్ రిప్రజెంటేషన్ చేయాలి, అది నేను క్లియర్గా మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చెప్తాను. జస్ట్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద మెయిన్ ఎక్స్ప్లనేషన్ అబౌట్ పీడిఏ, వాట్ ఈజ్ ద మెయిన్ ప్రోగ్రెస్ అబౌట్ పీడిఏ. సో దెన్ సెకండ్ 0 క్యూ నాట్ కామా సెకండ్ 0 యాడ్ చేస్తే 0 1 1 1 ఈజ్ ద రిమైనింగ్ స్ట్రింగ్. సో జెడ్ నాట్ కామా ఎక్స్ కామా 1 more 0 ఇన్సర్ట్ అయింది కాబట్టి ఇంకొక ఎక్స్. దెన్ అగైన్ క్యూ నాట్ కామా ఇంకొక 0 మనం రీడ్ చేస్తున్నాం, దట్ ఈస్ 1 1 1. జెడ్ నాట్ కామా థర్డ్ 0 యాడ్ అయితే ఎక్స్ కామా ఎక్స్ కామా ఎక్స్. సో దిస్ ఈజ్ ఫర్ ద ప్రాసెసింగ్ ఆఫ్ 3 0s. సో 1 ఈజ్ నథింగ్ బట్ పాపింగ్. పాపింగ్ మీన్స్ ప్రెజెంట్ ద స్టాక్ పాయింటర్ ఈజ్ హియర్, సో దట్ ఈస్ క్యూ నాట్ కామా 1 రీడ్ చేసాం, దట్ ఈస్ 2 1s ఉన్నాయి, దట్ ఈస్ 1 x ఈజ్ పాప్, దట్ ఈస్ జెడ్ నాట్ కామా ఎక్స్ కామా ఎక్స్. అగైన్ స్టాక్ పాయింటర్ ఈజ్ హియర్, so 1 more 1 is reading by tau pointer, so that is q not comma 1, again z not comma x, so again the stack pointer is here, again q not comma 1 read chesam, that is x is pop, that is z not, q not with z not is nothing but the final state with epsilon. So this string is acceptance by pda, ante pda nunchi manam string acceptance chesam. So ila maniki actual ga processing anedi untundi, but ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకి పీడిఏలో డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఈ 2 things అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ద నెక్స్ట్ క్లాస్ 0 power n and 1 power 2n కన్స్ట్రక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. దిస్ ఈజ్ అబౌట్ జస్ట్ పీడిఏ సింపుల్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ.